हाय अंडी नमस्ते वेलकम टू वक्रतुंडा किचन ने टेस्टी टेस्टी अयिना मामिडि पल्ल तो केक प्रिपेर चेस्तुन्नानंडी दीनि ओवन लो काकुंडा स्टव पै प्रिपेर चेस्तुन्नानु इदि टेस्ट कूडा चाला बागुंटुंदंडी प्रिपेर चेसुकोवडं कूडा चाला सिंपल मरि दीनि प्रिपेर चेसुकुंदामु दीनि कोसम मुंदुगा ओक मिक्सी जार तीसुकोवाली नेनु ई केक नु उप्मा रवतो प्रिपेर चेस्तुन्नानंडी ఈ మిక్సీ జార్లో 1.5 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ అంటాం చూడండి దీన్ని వేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండిలాగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా పిండి చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి 1.5 కప్పు సూజీకి 1/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి ఇలా రెండు మీడియం సైజ్ మామిడి పళ్ళను ముందుగానే శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని ముక్కలు చేసుకొని తీసుకోవాలి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్పు పాలు తీసుకుంటున్నానండి ఇందులో సగం ఈ ముక్కల్లో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ముక్కలు లేకుండా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడి పళ్ళ రసాన్ని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఈ మామిడి పళ్ళ రసం పోసిన తర్వాత ఇది స్మూత్ పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలి మిగిలిన పాలను కూడా పోసి ఇందులో కలుపుకోవాలండి ఈ విధంగా ఒకటే సైడ్‌కు తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని గంట వరకు నాననివ్వాలండి मैं उपमा रव तो केक प्रिपेर कदा अंदुकने इला नानते केक साफ्ट वस्तु गंट तरवा पिंधा अवतनी इप्ड मल्ल दी रे निमशाल साफ्ट अेला कल्कोवाली ई विधा कल्कन तरवा इंजो स्पून बेकिंग पौडर वेवाली पा स्पून बेकिंग सोडा वेवाली రెండు యాలకులను పొడి చేసుకొని వేసుకోవాలి ఈ బేకింగ్ సోడా పైన ఒక స్పూన్ పాలు పోసుకోవాలి ఇలా పాలు పోయడం వల్ల బేకింగ్ సోడా యాక్టివ్ అయ్యి చూడండి ఇలా నురగలాగా పొంగినట్టుగా వస్తుంది పిండి పిండి ప్రిపేర్ అయ్యిందండి ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేసుకుంటామో ఆ గిన్నెని తీసుకొని ఇలా చుట్టూ ఆయిల్ రాసుకోవాలండి బేక్ చేసే గిన్నెకి ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చుట్టు ఆయిల్ రాసుకున్న తర్వాత పొడి మైదా పిండిని ఈ విధంగా చల్లుకోవాలి చేతితో రాయొద్దండి ఇలా చల్లాలి ఈ విధంగా గిన్నె చుట్టు చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఈ గిన్నెలో మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కొట్టండి కొడితే లోపల బబుల్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి ఇలా పిండిని సమానంగా అనుకొని పై నుండి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాదం పిస్తా జీడిపప్పు మీకు ఏ డ్రై ఫ్రూట్ ఇష్టం ఉంటే అది వేసుకోండి పిండి రెడీ అయ్యిందండి ఇప్పుడు బేక్ చేసుకుందాము బేక్ చేసుకోవడానికి స్టవ్ పై ఇలా వెడల్పుగా ఉండే మూకుడైన గిన్నె ఏదైనా పెట్టుకొని ఇందులో ఉప్పు వేసుకొని పై నుండి ఒక స్టాండ్ పెట్టుకొని దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాలు వేడి కానివ్వాలి వేడైన తర్వాత మనం బేక్ చేసుకున్న గిన్నెను ఇందులో పెట్టుకొని దాదాపుగా 40 నిమిషాలు కేక్ బేక్ గాని ఇవ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి ఇలా టూత్ పిక్ తో కుచ్చి చూడండి చూస్తే మీకు బేక్ అయ్యిందో లేదో తెలుస్తుంది టూత్ పిక్ నీట్ గా వచ్చిందంటే కేక్ సూపర్ గా బేక్ అయినట్టు ఇది సూపర్ గా బేక్ అయ్యిందండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి దీన్ని ఒక స్టాండ్ పై పెట్టుకొని ఏదైనా క్లాత్ కప్పి దీన్ని చల్లారే వరకు ముట్టొద్దండి ఈ చల్లారిన తర్వాత తీసి చూద్దాము చల్లారిందండి కేక్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూడండి ఇలా చేయితో ఇలా ముట్టుకునేటట్టు చల్లారిన తర్వాత దీన్ని ఇలా సైడ్ నుండి ఒకసారి క్లియర్ గా కట్ చేసుకున్నట్టుగా తీసి దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో
సూపర్ సాఫ్ట్గా వచ్చిందండి. దీన్ని చేయితోనే తిప్పుతున్నాను చూడండి, విరగకుండా ఎంత బాగా వచ్చిందో. సూపర్ సాఫ్ట్ మ్యాంగో కేక్ ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము. చూడండి ఏ విధంగా కట్ అవుతుందో, ఎంత సూపర్గా వచ్చిందో కేకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, జాలి జాలిగా సూపర్గా వచ్చిందండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది కేకు. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టిందండి. ఈ సూపర్ టేస్టీ కేక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లో, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.